నా దగ్గర ట్రైన్లో కొన్న 30 రూపాయల ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, బస్ స్టాండ్లో కొన్న 50 రూపాయల ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, షాప్లో కొన్న 100 రూపాయల ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, అండ్ ఫైనల్గా ఆన్లైన్లో కొన్న 2000 రూపాయల ఇయర్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఇవాళ వీడియోలో మనం లో కాస్ట్ అండ్ కాస్ట్లీ వైడ్ ఇయర్ ఫోన్స్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటని చూద్దాం. అసలు అంత డిఫరెన్స్ ఉంటుందా లేదా అని తెలుసుకుందాం వీడియో ఎండ్లో. దాంతోపాటు నేను మీకు మంచి బడ్జెట్ సెగ్మెంట్ చెప్తాను. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మీకు మరీ కాస్ట్లీ కావు, మరీ లో కాదు, మీకు మంచి ఇయర్ ఫోన్స్ దొరుకుతాయి. సో అదేంటని తెలుసుకోవాలంటే వీడియో చూడండి. లెట్స్ బిగిన్ ద షో. మీరు మెయిన్గా ఫేస్ చేసే డిఫరెన్సెస్ 3 అయితే ఉంటాయి. 1 సౌండ్ క్వాలిటీ, 2 డ్యూరబిలిటీ, అండ్ 3 కంఫర్ట్. ఫస్ట్ మనం సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఏ ఇయర్ ఫోన్స్లో అయినా కానీ మనకి ఇంటర్నల్ డిజైన్ ఒకటి ఉంటుంది, లోపల మ్యాగ్నెట్ ఉంటుంది కదా, మీకు తెలిసే ఉంటుంది ఎప్పుడైనా ఇయర్ ఫోన్స్ ఎరగొడితే. ఆ మ్యాగ్నెట్ పైన మనకి ఒక చిన్న పూతలాగా ఉంటుంది, దాన్నే మనం డయాఫ్రమ్ షీట్ అంటాం. సో ఆ డయాఫ్రమ్ షీట్ అండ్ ఈ మ్యాగ్నెట్ అండ్ ఈ హోల్ ఇంటీరియర్ డిజైన్ బట్టి మనకి మంచి సౌండ్ క్వాలిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఫైనల్గా. సో కాస్ట్లీ ఇయర్ ఫోన్స్లో మనకి ఈ సౌండ్ క్వాలిటీ, ఈ ఇంటీరియర్ డిజైన్ అనేది కొంచెం బెటర్గా అయితే ఉంటుంది కంపేర్డ్ టు చీప్ ఇయర్ ఫోన్స్. మనకి చీప్ ఇయర్ ఫోన్స్లో ఏంటంటే డైరెక్ట్గా బేస్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది, మనకు డైరెక్ట్గా హిట్ అయిపోతుంది ఇయర్కి. అందుకే మనకి అంత క్లియర్ వోకల్స్ కానీ ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ కానీ మనకు అంత క్లియర్గా వినిపించవు, ఎక్కువ బేస్ ఉంటుంది చీప్ ఇయర్ ఫోన్స్లో. అదే కాస్ట్లీ ఇయర్ ఫోన్స్ చూసుకుంటే మనకి అన్ని కంట్రోల్ అయితే ఉంటాయి, మనకి క్లియర్గా వాయిస్ కానీ వోకల్స్ కానీ ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ కానీ హైస్ కానీ మిడ్స్ కానీ కరెక్ట్గా అయితే ఉంటాయి. సో మన బడ్జెట్ బట్టి అయితే మనకి సౌండ్ అనేది అంత బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనం. అండ్ సెకండ్ డిఫరెన్స్ బిల్డ్ క్వాలిటీ అండ్ డ్యూరబిలిటీ, ఇవి రెండు ఇంటర్లింక్ అని చెప్పుకోవచ్చు. మనకి చీప్ ఇయర్ ఫోన్స్లో బిల్డ్ క్వాలిటీ అంత ఎక్కువ ఉండదు, మీకు ఎప్పటికీ తెలిసే ఉంటుంది, అలా తెంపితే తెగిపోతాయి. అదే మనం కొంచెం బడ్జెట్ పెంచుకుంటే, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్ ఫోన్స్ మనం కొనుక్కుంటే అందులో మనకి బ్రైట్ కేబుల్ కానీ కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే వస్తుంది. సో బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉండడం వల్ల మనం ఈ ఇయర్ ఫోన్స్ని కొంచెం లాంగ్ లైఫ్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో కొంచెం డ్యూరబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్ మెయిన్ థింగ్ కంఫర్ట్. ఇది కొంతమందికి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ ఎవరైతే ఎలర్జెటిక్గా ఉంటారో రబ్బర్ టైప్ ఇయర్ బడ్స్కి వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఇయర్ ఫోన్స్లో ప్లాస్టిక్ టైప్ ఉండే ఇయర్ ఫోన్స్ ఇష్టం, కొంతమందికి రబ్బర్ మెటీరియల్ వస్తాయి కదా అవి ఇష్టం. కొంతమందికి ఎందుకు ఇష్టం ఉండవు అంటే వాళ్ళు ఒక్కోసారి చీప్ క్వాలిటీ వాడుంటారు, వాటి వల్ల వాళ్ళకి స్కిన్ ఇరిటేషన్ వస్తుంది, స్కిన్ ఎలర్జీ వస్తుంది. సో దానివల్ల వాళ్ళకి అవి అంతగా సూట్ అవ్వవు. సో మీరు కానీ చీప్ రబ్బర్ టైప్ ఇయర్ ఫోన్స్ వాడితే మాత్రం మీకు ఖచ్చితంగా ఎలర్జీస్ వస్తాయి. సో కొంచెం టేక్ కేర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అదే మీరు కొంచెం కాస్ట్లీ ఇయర్ ఫోన్స్ కొనుక్కుంటే మీకు అటువంటి ఎలర్జీ క్రియేషన్స్ అని ఏమి ఉండవు. సో ఎవరైతే హెల్త్ రిలేటెడ్గా ఎక్కువ ఫోకస్ చేస్తారో వాళ్ళు ఈ పాయింట్ కూడా కన్సిడర్ చేయాల్సి అయితే ఉంటుంది, మెటీరియల్ టైప్. సో ఇప్పుడు ఫైనల్గా చీప్ క్వాలిటీ కొనాలా కాస్ట్లీ కొనాలా అంటే మీ దగ్గర మనీ బట్టి అయితే మీరు కొంటారు, కానీ ఇప్పుడు నేను చెప్పినంత మాత్రమే మీరు కొనరు ఎలాగో. కానీ మీకోసం ఒక మంచి బడ్జెట్ సెగ్మెంట్, ఈ బడ్జెట్లో మీరు కానీ ఇయర్ ఫోన్స్ కొనుక్కుంటే అవి మనకి అంత చీప్గా ఉండు, అంత కాస్ట్లీగా ఉండు, కానీ లాంగ్ లైఫ్ అయితే వస్తాయి, మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ ఏంటంటే 500 to 700, ఈ బడ్జెట్లో మీరు కానీ ఇయర్ ఫోన్స్ కొంటే అవి ఖచ్చితంగా బాగా అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు సజెస్ట్ చేయబోయేది రియల్మీ బర్డ్స్ వైర్డ్. ఈ ఇయర్ ఫోన్స్ నేను 1 ఇయర్గా యూస్ చేస్తున్నాను, అండ్ ఇది మనకి బ్రైట్ కేబుల్ అయితే వస్తుంది, మ్యాగ్నెటిక్ ఇయర్ టిప్స్ అయితే వస్తుంది, సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు దీన్ని నలిపినా తిన్నా ఏం చేసినా కానీ తగదు. సో బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, సౌండ్ క్వాలిటీ బాగుంటుంది, అండ్ ఇది మనకి రబ్బర్ ఇయర్ టిప్స్ అయితే వస్తుంది కాబట్టి ఎటువంటి స్కిన్ ఎలర్జీస్ అయితే దీనికి రాలేదు నాకు ఇంతవరకు. సో హెల్తీ కూడా ఉంటుంది, కంఫర్ట్ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో మీరు కానీ ఒక మంచి లాంగ్ లైఫ్ ఉండేది, మంచి సౌండ్ క్వాలిటీ కావాలి బడ్జెట్లో అనుకుంటే మాత్రం రియల్మీ బర్డ్స్ వైర్డ్ ఇది బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. అండ్ దీని బెస్ట్ బ్యాంగ్ లింక్ కింద వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా చెక్అవుట్ చేయొచ్చు. వీడియో అయితే ఇంతే గాయస్. ఇప్పుడు మీరు ప్రెసెంట్గా ఏ ఇయర్ ఫోన్స్ వాడుతున్నాడు, వైర్డా వైర్లెస్? ఒకవేళ వైర్డ్ అయితే మాత్రం ఎంత బడ్జెట్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ మీరు వాడుతున్నారు కింద కామెంట్ చేయండి. నేనైతే మీకు ప్రెసెంట్ నేను మీకు సజెస్ట్ చేసింది వాడుతున్నాను రియల్మీ బర్డ్స్ వైర్డ్, చాలా చాలా బాగుంది. దాని ప్రైస్ చూసుకుంటే నేను కొన్నప్పుడు 500 రూపాయలు అయితే ఉంది. ఒకసారి కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కాబట్టి చెక్ చేయండి, ఒకవేళ ప్రైస్ తక్కువ అయితే మాత్రం వెంటనే కొనేయండి. తెలుగు టెక్కిజం ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ తెచ్చిపోయండి, ఫ్యామిలీ చాలా బాగా గ్రో అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.